భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశానుసారం నిజాంపేట మండల కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నేడు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి హాజరై భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, వైద్య అధికారులు డాక్టర్ ఎలిజబెత్ రాణి, సంపత్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, స్టేట్ మహిళా మోర్చా మాలతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, బీజేపీ సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, నవత్ రాజేంద్ర ప్రసాద్, నిజాంపేట మండల అధ్యక్షులు చంద్రశేఖర్, రామేంపేట మండల అధ్యక్షులు శివరాం, నిజాంపేట రామేంపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెర్విరాల చంద్రశేఖర్, శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు అయ్యవారి నరేష్, మహేష్, లింగం, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. प्रधानमंत्री नरेंद्र मोदी गारी ओक जन्मदिनोत्सव सदर्भंग भारत देश व्याप्त यह ने 17 नीचे वे नेव तारीख तेदी वरकू अटे 20 रोजलू प्रधानमंत्री गारू गुजरात मुख्यमंत्री 13 संवसरा प्रधानमंत्री 7 संवसरा पूर्ति सदर्भंग देशव्याप्त वार जन्मदिन सदर्भंग 20 रोजलू सेवा कार्यक्रम तरपतल मरी अंदर भागाने मरी మొన్న రక్తదాన శిబిరం మెదక్లో జిల్లా కేంద్రంలో చేశాము. మరి ఈ రోజు అసెంబ్లీల వారీగా వైద్య శిబిరాలు మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ సూచనల మేరకు ఈరోజు మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నిజాంపేట మండల హెడ్ క్వార్టర్లో మరి ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశాము. ఈ ప్రధానమంత్రి జన్మదినం కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా మరియు సమర్పణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సేవ మరియు సమర్పణ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ఈరోజు ఈ మండల కేంద్రమైనటువంటి నిజాంపేటలో హెల్త్ క్యాంప్ ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది.